చేతి కందెగా తండ్రి శిక్షణ అదే రామ రక్షణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ గ్రామము ఔరంగాబాదు పిల్లికోటలు మరి నూతనంగా మున్సిపాలిటీలో జాయిన్ కావడం జరిగింది. మరి ఇక్కడ రెండు వార్డులు ఒకటి ఏకగ్రీవంగా జరిగింది. మరి ఈ వార్డుకు మరి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరి కోటాల విశ్వం గారిని ఇక్కడ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయించడం జరిగింది. మరి కొత్తగా విలీనమైనా కూడా ఇక్కడ మరి కోటి రూపాయలు మరి అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. మరి 400 పైన చిలుకు పెన్షన్స్ ఉన్నాయి. ఇంకా 150 ఏదైతే ఉన్నాయో బీడీఎం కార్మికులు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ విడోస్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ మరి రకరకాల పెన్షన్స్ అవన్నీ మరి శాంక్షన్ దిశలో ఉన్నాయి. మరి బీడీ కార్మికులకు కూడా కొంతమందిది నేను తిరిగినప్పుడు మరి ఉత్తమ బీడీ కానీ ఇంకో ఈ 3 రకాల బీడీలది ఏదైతే ఉందో ఆ పిఎఫ్లు మరి త్వరలోనే వస్తాయి. మరి పవర్ పార్టీ ఉంది, మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన దగ్గర ఎలాంటి అభివృద్ధి కావాల్సిన తప్పకుండా కోటి రూపాయల నిధులే కాకుండా రేపు ఎలాంటిది తాగునీటికి కానీ సాగునీటికి కానీ రేపు కాళేశ్వరం వాటర్ కూడా వస్తుంది. మరి కాళేశ్వరం వాటరు మన కింది చెరువు మీది చెరువు మరి అంతా ఈ గ్రామానికి సంబంధించిన సస్యశ్యామలం అవుతుంది. మరి ఇటు రైతులకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ పెన్షన్స్ కానీ మరి ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉన్న ఎలాంటి సీసీ రోడ్స్ కానీ మురికి కాలువలు కానీ ఏ అభివృద్ధి అయినా పవర్ పార్టీ ఉంది తప్పకుండా అక్కను కేసీఆర్ గారిని అడుగుతాం. ఈ గ్రామాన్ని మరి మెదక్ కంటే ముందు కూడా అభివృద్ధిలో పరిగెడేటట్టు అక్క ఆధ్వర్యంలో ముందుకు పోతాం. దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు కోటేయాలి, కొటాల విశ్వం గారిని అందరికంటే ఎక్కువ ఓట్లతో గెలిపించాలంటని చెప్పి ఈ వార్డు ప్రజలందరినీ కూడా ఒక్కొక్కరిని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో నేను అభ్యర్థిగా 3 వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్నా. అసలుపల్లి గ్రామం, మా గ్రామం మన కొత్త విలీనమైంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కలిసి గవర్నమెంట్ ఉన్న కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుతున్నా. అట్లాగే గ్రామంలో ప్రస్తుతం 460 పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 150 పింఛన్లు వచ్చేటి ఉన్నాయి, ఎలక్షన్ విజయంగా పోస్ట్పోండ్ అయినా ఎలక్షన్ తర్వాత అవి వస్తాయి. అలాగే ఇండ్లు కూడా 30-40 ఇండ్లు ఒక్కొక్క వారుకు అంటే మా ఊరికి 80 ఇండ్ల వరకు రావాల్సి ఉన్నది. అది కూడా మన మేడం గారు చెప్పారు. అందరూ కారు గుర్తు కొట్టేసి కారు గుర్తును గెలిపించాలని కోరుతున్నారు. కారు గుర్తుకే తెలంగాణ.